బీజేపీ మత రాజకీయాలు చేస్తూ గోశాల పేరుతో సంతలపై ఆధారపడిన రైతుల దగ్గర నుండి వ్యాపారస్తుల నుండి లక్షల రూపాయలు దండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన సంత వ్యాపారస్తులు రైతులు सूर्यापेट जिला कोदाड़ पट्टण व्यवसाय मार्केट आवरण में बीजेपी नायक अनुचित व्याख्य खंडिस्तू रैतुलु संत व्यापारस्तुलु व्यवसाय मार्केट कमिटी सभ्युलु बीजेपी नायक निरसन बोगोस अंटू विलेकर्ल समावेशानी पलुवुरु मात्लाडुतू बीजेपी नायक दोंगु गोवुलु अन्न निपंतो गोशालकु तरलिस्तुन्नामनि चेप्पि लक्षल रूपायलु गोवुलनु अम्मुकुंटू संत व्यापारस्तुलनु रैतुलनु इब्बंदुलकु गुरि चेस्तुन्नारनि आरोपिंचारु संत व्यापारस्तुलनु फोन चेसी बेदिरिस्तू लारी की 20,000 नुंडी लक्ष रूपायल वरकु दंडुकुंटुन्नारनी विनकपोते पोलीसुलचे तप्पुडु केसुलु चेयिस्तू इब्बंदुलकु गुरि चेस्तुन्नारनी आवेदन व्यक्तं चेशारु इट्टी विषयानि संत व्यापारस्तुलु रैतुलु ముక్త కంఠంతో ఖండించారు సంతలు మరియు సివిల్ సప్లై ఆఫీస్ ఉండటం మూలంగా గేటు తీస్తున్నారే తప్ప ఇక్కడ ఎటువంటి దొంగ వ్యాపారాలు గాని దొంగ గేదెలు లేవని అయినా బీజేపీ వాళ్ళు దౌర్జన్యంగా సంత గేటు తాళాలు వేయటంతో ఉద్రేకానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతుల ముసుగులో వచ్చి ఇక్కడ ధర్నా చేయడం సిగ్గుచేటు ఈ రోజు కోదాడ మార్కెట్ అంతో ఇంతో ఆదాయం వస్తుందంటే కొంతమంది వ్యాపారులు చిన్న చిన్న అక్కడక్కడ కొనుకొచ్చుకొని వేరే దగ్గర పోయి ఇక్కడ వ్యాపారం చేసి ఫీజు కడతారు వాళ్ళకి ఎక్కడో సందాలు ఇవ్వలేదని వాళ్ళకి పైసలు ఇవ్వలేదని పనికి మారన ఆరోపణలు చేస్తారు నిజంగా దొంగతనం జరిగితే రైతులకు నష్టం జరిగితే ఏ అధికారినైనా మేము ఊకో ఎందుకంటే మా పాలక వర్గం వచ్చిన తర్వాత కోదాడలో మా పాలక ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంతవరకు ఈ మార్కెట్లో ఎక్కడ కూడా 10 పైసలు అవినీతి కూడా జరగలేదు నిజంగా ఎక్కడైనా నష్టం జరిగితే ఎంతటి వారైనా మేము ఊరుకునే ప్రసక్తే లేదు ఎందుకంటే బీజేపీ వాళ్ళు అసలు రైతులు నష్టం జరిగిందంటారు నిన్న వచ్చి మీరు వాళ్ళు ఇక్కడ కొంతమంది వ్యాపారులు కాడ మీరు డబ్బులు అడిగితే ఇవ్వలేదని కావాలని మీరు నిన్న ఆరోపణలు చేస్తారు ఏ రోజైనా మా చైర్మన్ గారు లోకల్లో 24 గంటలు అందుబాటులో ఉంటారు మీకు ఏదైనా చిన్న సమస్య వస్తే అందుబాటులో ఉన్నారు మా చైర్మన్ కి చెప్పకుండా పాలక వర్గాన్ని చెప్పకుండా మీరు నిన్న వచ్చి గేట్ల దగ్గర ధర్నా చేస్తారంటే అంతో ఇంతో ఈ మార్కెట్ కు వచ్చే ఆదాయాన్ని కూడా రాకుండా మీరు ఎక్కడో బయట రైతు అందితే వాళ్ళ దగ్గర పోయి అక్కడ పట్టుకొని ఆ పైసలు అడుకోవడానికి మీరు చేసే ఈ ఆరోపణలు నిజంగా తప్పు జరిగితే దొంగతనమే జరిగితే మీరు ఇక్కడ పట్టుకోండి ఇలా మీడియా ఉంది మీడియా ముందు మీరు చూపెట్టండి అంతే గాని వచ్చిన ఆదాయం మీద మీ ఉనికి కోసం మిమ్మల్ని ఎవరు గుర్తించలేదని మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని మీరు ఆరోపణ చేయడం తగదు మేము మా పాలకవర్గం చైర్మన్ గారి నాయకత్వంలో ఈ మార్కెట్లో ఏ కింద తప్పు జరిగినా గాని ఏ అధికారినైనా మా పాలకవర్గంలో సభ్యుడైనా మేము తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తాం మీరందరూ కూడా రైతులు కూడా ఈ లేదరు రైతులందరూ కూడా సంతకు రండి వ్యాపారం చేసుకోండి మన కోదాడ మార్కెట్ ని రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చే విధంగా తేవాలని కోరుకుంటూ మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తగ్గిపోయింది ఇప్పుడున్న వాతావరణంలో చూసినట్టే చుట్టుపక్కల సంతలాటన కొంతమంది చిన్న చిన్న వ్యాపారులు చిన్న చిన్న వాళ్ళు కూడా ఏదో పెద్ద ఇది కాదు చిన్న చిన్న వ్యాపారులు కొంతమంది కొనుక్కొచ్చుకొని ఇక్కడ పెట్టుకొని ఆదివారం శనివారం ఆదివారాలు ఇక్కడ అమ్ముకోవటం చేసుకోవటం దాన్ని చట్టబద్ధంగానే వాళ్ళ కార్యకలాపాలు నడిపిస్తారు దీంట్లో రిసిప్ట్లు కానీ అన్నీ కూడా తెలియదు మా పద్ధతి ప్రకారం దిగుతుంది దాని ఎవరిని కూడా మనం దొడ్డిదారిన ఎవరినో మా పనిపీఠం కానీ ఇవ్వాలని పేదలను అమ్ముకున్న తర్వాత అనే అవకాశం లేదు ఒకవేళ అమ్ముడు పోనోళ్ళు ఉంటే వాళ్ళని మనం వదిలేయాలి వాళ్ళ మీద మనం ఏం చేయలేం కాబట్టి అమ్ముడు పోని రైతులు ఎవరైనా కానీ వచ్చినా మళ్ళీ అది వ్యాపారం 4-3 కరోడ్లు వాళ్ళని కొచ్చుకొని చేసుకున్నా వాళ్ళని మనం అమ్ముడు అమ్మనప్పుడు మనం వదిలేయాలి కానీ అమ్మిన వాళ్ళు మాత్రం కంపల్సరిగా దాని పద్ధతి ప్రకారం మనం ఆ గేట్ నుంచి మొత్తం కూడా దానికి మార్కెట్ ఫీజు కట్టించుకొని దాని ప్రాసెస్ ప్రకారం నడుస్తుంది అలా దీంట్లో ఎలాంటి తావు లేదు ఈ విషయంలో మాత్రం నా డబ్బులు వదిలిపెడతాం ఇదే లక్షల డబ్బులు రెండు పని आर शादी
మీ ఆర్డర్ని గోశాల పంపించడం మీ రైతులకు ఇచ్చడం చెప్తున్నారు. వారు చెప్పేది గోశాల పంపించిన తర్వాత వాళ్ళు ప్రైవేట్ గా రైతులకు ఇచ్చాను మీకు చేతగాక ఈ విధంగా ధర్నా కార్యక్రమాలు జరిగేది తప్ప మీరు నిజంగా ప్రజల్లో కనుక ప్రజల యొక్క సమస్య మీరు మాకు తెలియజేయండి ఏదనుంటే అలాంటి ఏదైనా జరుగుతుంటే వాళ్ళు ఇవ్వడం ఇంత 100 మందిలో ఎంత అప్పుడు వాళ్ళ పొరపాటు జరిగిందో ఉండొచ్చు అలాంటి తీసుకోబడ్డ గోశాలని చెప్పడం మొత్తం అమ్మకటం రైతులకు పుణ్యాన్ని కలుగుతారు వాళ్ళు డబ్బులు చేయడం ఫస్ట్ బీజేపీ తిరుగుతారు డబ్బులు అసలు ఎవరు రైతు బ్యానర్ రాదని ఆఫీసులు తీసుకుపోతుంటారు తీసుకుపోతుంటే రావడం యాభై తగ్గడం అమ్మో తోడు గోశాల గోశాల మొత్తం గోశాల మొత్తం 90 అన్నారు కదా సార్ వాళ్ళు వచ్చి పట్టుకోవాలంటే పట్టుకున్న తర్వాత వాడిని దొంగోడు పట్టుకొని వాడు ప్రూఫ్ చేయమని చెప్పండి ఇప్పుడు అన్నారు విజయపూడు మా ఈ దొంగ ఏదో అయిపోయింది ఇద్దరు కలిసి బీజేపీ మార్కెట్ లో ఇట్లా బేరకాయ విషయంలో ఒకటి చెప్తున్నాండి 24 గంటలు మాకు గేట్ తీయాలి ఇప్పుడు బాడిగేదులు ఉంటారు ఒక బర్రె తెచ్చోడు ఉంటారు ఒక వాళ్ళు మెప్పిన ఉంటారు మాకు గేట్ తీయాలండి సార్ తెచ్చుకుంటుంటే మధ్యలో గోశాల వాళ్ళు తగిలి బీజేపీ వాళ్ళు తగిలి గోశాలలో పట్టిస్తే వాళ్ళు మొత్తం అమ్మాయి తగ్గుతున్నారు ఏంది మేము అర్క బేరం చేసుకోవద్దా అక్కడ రైతు బేరం చేసుకోవద్దు అసలు వాళ్ళిద్దరు పొత్తే గోశాల వాళ్ళు బీజేపీ వాళ్ళు దున్నే ఎద్దులు దున్నే టైం ఇత్తనాలు వేసుకునే టైం ఆ గోశాల కొట్టు కూడా ఒక కొట్టు ఉంటాలి 10 రోజులు పోయి చూస్తే ఒక ఎద్దు ఉంటుంది అలా ఉంటలేదు ఏడవాళ్ళు సాధేది వాళ్ళు ఇంకా గోస చేసి చంపుతారు వాటిని వాటిని చెప్పండి మీరు గేట్ల తాళ ఆఫీసుల వాళ్ళ డబ్బులు ఇస్తున్నావు ఇవన్నీ మాయ మాటలు ఈ అబద్ధ మాటలు చెప్పొద్దు అని చెప్పండి సార్ ఆయనకి ఇట్లా పట్టుకొని నీకు గొడ్లు పోయినంటే నువ్వు రా సందులకు వచ్చి చూడు నీ ఏయిపోయినా ఏయిపోయినా ఎవడా మెండు ఏందనే పట్టుకో చెప్పండి చెప్పిన తర్వాత మాట్లాడండి మీరు దొంగ ఓట్లు పడి చేసుకొని స్టేజ్ గొప్ప చెప్పండి అంతేగాని తప్పుడు ప్రచారం తోటి ఇక్కడ 200-300 మంది బేరగాళ్ళు బతుకుతారు ఈ సందులో అంతేగాని బేరగాళ్ళ పొట్టగొట్టడానికి మీరు ఇట్లా కరెక్ట్ కాదని చెప్పి చెబుతాను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్, అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్, డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం, అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.